మార్కాపురం కేంద్రంగా జిల్లా సాధనకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మార్కాపురం జిల్లా సాధన సమితి ఎర్రగొండపాలెం నియోజకవర్గ జేఏసీ చైర్మన్ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు జేఏసీ కన్వీనర్ మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మెడబల్మి వెంకటేశ్వరరావు సిపిఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నైలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు జేఏసీ ఆధ్వర్యంలో పిఎల్టీయూ నియోజకవర్గ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ సారథ్యంలో అధ్యక్షులు గుమ్మరాజయ్య నానా నాగేశ్వరరావు ముండ్ల సురేష్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలుపుతూ ముందుగా ప్రధాన వీధులలో నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం దీక్షలు చేపట్టారు. ముందుగా గూడూరు ఎరిక్సన్ బాబు మెడబల్మి వెంకటేశ్వరరావు టీసీహెచ్ ఎన్ఐలు దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించారంటూ దిక్కులు పికటిల్లేలా నినాదాలు చేపట్టారు. చూసుకోవచ్చు మరి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ సంపద సృష్టించి ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామం చేయొచ్చు. మరి ఈనాడు కరువుతో అల్లాడిపోతున్న ప్రాంతం మనది. ఈ అలాంటి తరుణంలో మరి రైతాంగము మరి సత్యశ్రామలం అవుతా ఉన్నది. ఇక్కడ రైతు ఈనాడు ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి. మరి ఆత్మహత్యలు ఆపాలన్నా సాగు సాగు నీరు మనకు పుష్కలంగా అందాలన్నా మన మార్కాపురం జిల్లా మనకు ఎంతో అవసరము. మరి ఆ మార్కాపురం జిల్లా కోసము అవసరమైతే ప్రాణ త్యాగాలు కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం అవసరమైంది. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా మారి మనం ఒక అనుపముగా తయారు కావాలని చెప్పేసి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ సన్నిధులు కావాలి. అవసరమైతే మేము మరి ఆత్మ బలిదానాలు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గాలు వ్యాపార రంగాలు యువకులు మన మహిళలు అదేవిధంగా పార్టీలు అందరూ ఏకం కావాలి. ఏకమే మార్కాపురాన్ని సాధించుకునే దిశగా మనం అడుగులు వేయాలి. ఈ పానుకూల మెడలు నుంచి మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పడుతున్న వరకు మనం పోరాటమాగుదని చెప్పేసి మనం ఘంటాపథంగా మనం నిర్ణయించాలి. మన గుండె ఘోష ఈ ప్రభుత్వానికి వినిపించేలా మన ఆత్మనాదాలు కానీ మన నినాదాలతో మునిగిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఈ ప్రైవేట్ ఉద్యోగులు మరి లెక్చరర్లు మీరు అందుతున్నటువంటి సహాయ సహకారాలు చాలా హర్షనించదగిన విషయం. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితి టైంలో మరి చాలా ఇబ్బందులు పడ్డారు మిమ్మల్ని. మీరు ఎవరు మిమ్మల్ని ఆదుకున్న పరిస్థితి లేదు. అందరూ కంటి చూపుగానే చూశారు. కాబట్టి మరి అలాంటి మరి సేవలు అందించినటువంటి మీరు మరి ఈరోజు మార్కాపురాన్ని కూడా మేము సైతం మరి ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ మరి జేఏసీ పక్షాన కానీ మీకు మేము తోడుగా ఉంటాము అండగా ఉంటాము. ఏ సమస్య వచ్చినా మేము మీకు తోడుగా ఉండి నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుపుతూ తెలుసుకుంటాను. జై హింద్ జై మార్కాపురం. మార్కాపురం జిల్లా ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం చేయి చేయి కలిపిదాం. అలాగే మేము ఇచ్చినటువంటి పిలుపుకు మా ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఎర్రగొండపాలెం మండల ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నియోజకవర్గం. ఇక్కడ షెడ్యూల్ కులాల వారు అదేవిధంగా షెడ్యూల్ తెగల వారు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. ఎన్నో గిరిజన గ్రామాలు తండాలు ఇప్పటి కూడా నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతాలన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నదన్నట్లు ఇప్పటికి కూడా అభివృద్ధికి ఆమల దూరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నాయి. మరి అదే మార్కాపురం కానీ జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో మన మహనీయులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రత్న మీ అభిప్రాయాలను తీసుకొని నేను బాలనేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వైవి సుబ్బారెడ్డి దగ్గర తీసుకుందో వాళ్ళతో చర్చిస్తానని చెప్పి ఆ రోజు ఆ సమావేశంలో అని అందరం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడాలా లేకపోతే
క్రమశిక్షణ చర్యలు తప్పు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు వైసీపీ సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు స్వయంగా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉంటే మార్కాపురం జిల్లా కావాలని చెప్పి ఐదు నియోజకాలకు సంబంధించినటువంటి మరి ప్రజాప్రతినిధులు వైసీపీలను గెలిచారు. అందులో ముగ్గురు మార్కాపురం వాళ్ళు ఆదిమలపు సురేష్ గారు ఆయన మార్కాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా కుంగూరు నాగార్జున రెడ్డి గారు ఆయన స్వయాన మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదే పట్టణంలో నివాసం అంటున్నారు. మరి అన్నారాంబాబు గారు గిద్దలూరు ఎమ్మెల్యే ఆయన్ని కూడా మార్కాపురమే. మనం అడుగుతుంది ఐదు నియోజకవర్గానికి సంబంధించి జిల్లాని మార్కాపురం చేయాలని అడుగుతుంది. అందులో ముగ్గురు మార్కాపురంలోనే ఉంటున్నారు. మార్కాపుర నియోజకవర్గం వాసులు వాళ్ళు. కనీసం ఆ మార్కాపురం జిల్లాను ప్రకటించాలని ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు ఆ ఎమ్మెల్యేలు మంత్రులు నోరు విప్పటం లేదంటే మరి ఈ జిల్లా ఈ మార్కాపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గొంతును నిలబేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. ఇందాక మా పెద్దలు చెన్నై సార్ చెప్పినట్లు గతంలో మొన్నటి వరకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు అంతవరకు కూడా మన అన్నను కూడా మద్రాసులు అని పిలిచేవాళ్ళు. ఎవరు కూడా ఆంధ్ర వాళ్ళని